నమస్కారం అండి నా పేరు నవీను కోలకులో నేను ఉంటున్నాను సార్ దగ్గర బిఎంఈటి కోర్స్ జాయిన్ అయినాక సార్ దగ్గర సిక్స్ ఇయర్స్ బ్యాకు నాకు సారు స్టార్టింగ్ ఫైవ్ థౌసండ్ ఉపాధి కల్పించారు త్రీ మంత్స్ తర్వాత అదే నా టాలెంట్ చూసి సార్ మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత టెన్ థౌజండ్ ఉపాధి కల్పించారు బిఎంఈటి కోర్సు వల్ల అది ఇప్పుడు జాయిన్ కావడం వల్ల నేను హాస్పిటల్లో సార్ మరింగా నా టాలెంట్ చూసేసి ఇది ల్యాబ్ వర్క్ నేర్పించేసారు ల్యాబ్ ఫార్మసీ రెండు నేర్పించారు ల్యాబ్లో వచ్చేసి షుగర్ టెస్టు హెచ్ఐవి హెచ్సి హెచ్బిఎస్ఏజీ ఎంపీ వైడాలు టైఫాయిడ్ అన్నీ నేర్పించేసినారు సార్ ఆల్రెడీ క్రాస్ మ్యాచింగ్ కూడా నేర్పించినారు ఇప్పుడు సార్ అవన్నీ నేర్పించడం వల్ల నేను సొంతంగా ల్యాబ్ కూడా పెట్టుకోగలినాను అదే హాస్పిటల్ బ్రిమారెడ్డి హాస్పిటల్ ల్యాబ్ పెట్టేసినాను ఇప్పుడు ల్యాబ్ పెట్టేసిన వల్ల నాకు డైలీ వచ్చేసి త్రీ థౌజండ్ దాకా వస్తుంది అమౌంట్ ఇది నేను చదివింది టెన్త్ ఇంటర్ అయిపోయింది ఇంటర్ కూడా అయిపోయిన తర్వాత ఐటీఐ కూడా చేసినాను ఇవి తెలక తర్వాత సార్ దగ్గరికి వెళ్ళినాక మాట్లాడేసి సారు జాయిన్ చేపించినారు బిఎంఈటి బిఎంఈటి కోర్సు నా ఇప్పుడు వచ్చే అమౌంట్తో సొంతంగా నేను నా డ్రీమ్ కూడా నెరవేర్చుకున్నాను కేటీఎం బైక్ కొనుక్కోవాలనుకున్నాను ఇచ్చే ఇచ్చేదానితో సార్ కూడా చాలా ఆనందపడినాను కొని కొనుక్కున్నాను నా బైకు బిఎంఈటి అనేది పెద్ద కోర్సు ఏమి కాదు భయపడాల్సినంత అవసరం కూడా లేదు నువ్వు చదువుకునే దాంట్లోనే అంతమందికి నీకు ఒకరు ఇంగ్లీష్ వచ్చి మాట్లాడగలిగితే చాలు ఇంగ్లీష్ చూసి చెప్తే చాలు ఇంటర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చదువుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు చదువుకున్న వాళ్ళైతే ఇంకా కొద్దిగా బెటర్ అవుతుంది ఇప్పుడు నీకే కాక నీతోటి వాళ్ళకు కూడా సహాయం చేయగలుగుతావు ఇప్పుడు ఏంటంటే నేను చెప్పడం నా బేసిక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఆ బిఎంఈ కోర్స్ జాయిన్ అవ్వడం వల్ల ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకోవచ్చు మనం మనమేనే కాదు ఇప్పుడు టెన్త్ ఇంటర్వ్యూ చదివింటారు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చేసి ఆ వర్క్ నేర్చేసుకుంటే ఇప్పుడు వాళ్ళ ఊళ్ళోనే సొంతంగా పెట్టుకోవచ్చు అది నా ఉద్దేశం చెప్తున్నాను నేనే కాదు మీరు కూడా ఇలాగే జాయిన్ అవుతారని కోరుకుంటున్నాను ఈ కోర్స్ చేయడం వల్ల నాకు నా ఫ్యామిలీకి చాలా మంచి జరిగింది అలాగే మంచి మీకు కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను స్పెషల్ థ్యాంక్స్ టు బి విశ్వేశ్వరరెడ్డి సార్ గారికి అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ కోయిలకొండ పక్కన మారుమూల పల్లెటూరులో నట్లకొతురు గ్రామంలో నివసిస్తున్నాను యూట్యూబ్లో జాబ్ కోసం వెతుకుతుండగా బిఎంఈటి కోర్స్ చూశాను చూసి డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర కోర్స్ నేర్చుకొని ల్యాబ్ టెక్నీషియన్గా కొనసాగుతున్నాను మినిమం శాలరీ ఇప్పిస్తున్నారు సార్ డాక్టర్ బివిఎస్ఎస్ఆర్ రెడ్డి గారికి స్పెషల్ థ్యాంక్స్ నమస్కారం డాక్టర్ బండి విశ్వస్త రెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఈ ఎపిసోడ్లో సార్ చాలామంది ధనాకర్షణకు సంబంధించినటువంటి అంటే మీరు చెప్పినటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అంటే సబ్కాన్షియస్ మైండ్ పవర్ గురించి కావచ్చు లేదంటే అలా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు మనీ మెడిటేషన్ సబ్జెక్ట్ కావచ్చు సో చాలా చెప్పేసి ఉన్నారు అండ్ చాలామంది అదే అడుగుతున్నారండి మనీ అట్రాక్షన్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఏమన్నా ఇవ్వగలుగుతారా ఇప్పుడు శివ ఓం సబ్జెక్ట్తో పాటు మీకు మనీ విజువలైజేషన్ చాటు మనీ పవర్ మెడిటేషన్ చాట్ కూడా రెడీగా ఉంది ఇక్కడ ఏంటని అందరూ చేసే తప్పేంటే అది కౌంటర్ కావచ్చు లేదా జాబ్ శాలరీ కావచ్చు ఏదైనా కానీ డబ్బు ఇలా తీసుకొచ్చి ఇంటికి కూడా రాకముందే ఖర్చు పెట్టేసి ఇంటికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక లక్ష రూపాయలు జీతం ఉందనుకోండి ఇంటికి తెచ్చేసరికి పదివేలు తెస్తారు అక్కడే అది మొత్తం కట్టేసి వచ్చేస్తారు అని అంటే సైకలాజికల్గా మనము వంద రూపాయల్లో పది రూపాయలు ఇంటికి తెచ్చుకున్నాం తొంభై రూపాయలు ఖర్చు పెట్టేస్తున్నాం మీరు ఎప్పుడు ఇది చేయరాదు ఇది చేస్తే డబ్బు ఎప్పటికీ నిలబడదు పైగా ఈ పది రూపాయలు కూడా పోతుంది ఎప్పటికీ సూత్రం ఏందనంటే దీన్ని ఒక గెస్ట్ రూపంలో చూద్దాం మనీని మనం అతిథి రూపంలో దేవత రూపంలో చూడాలి అతిథి దేవోభవ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీ ఇంటికి వచ్చి మీరు ఎలా ట్రీట్ చేస్తారు అతిథిని ఫస్ట్ తలుపు తెరిచి సాధారణంగా ఆహ్వానిస్తారు కూర్చోబెడతారు వాళ్ళకు మంచి నీళ్ళు కావాలా లే ఎండలో తిరిగి వచ్చారు కాబట్టి వాళ్ళకి కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు తాగడానికి మజ్జిగ ఇస్తారు ఈ రకంగా ఇచ్చి వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి వీలైతే కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెప్పి వాళ్ళు వచ్చిన పని చూపి అయ్యాక వెళ్ళిపోతారు ఈ గెస్ట్ ఎలా ఉంది రావడం రావడం తలుపు కూడా తెరవకుండా ఆ ఏం పనిందన్న ఎందుకు వచ్చారని చెప్పేసి అక్కడి నుంచి అటే ఎన్నకు పంపిస్తే ఎలా ఉంటుంది ఏది బెస్ట్ ఇంటికి సాధారణంగా ఆహ్వానిస్తేనే చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ఎంత గౌరవం ఇచ్చినట్లు అలాంటి గౌరవం మనకు డబ్బులు ఇవ్వాలని అంటే ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు ఖర్చు పెట్టరాదు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుని మరుసటి రోజు కావాలంటే మీరు ఖర్చు పెట్టొచ్చు ఇరవై నాలుగు గంటలు సేపు మీరు నిన్న సంపాదించింది ఇవాళ ఖర్చు పెట్టండి ఇవాళ సంపాదించింది రేపు ఖర్చు పెట్టండి కానీ ఇంట్లో ఎప్పటికీ డబ్బు సమృద్ధిగా ఉండాలి అది మనకు డబ్బుకిచ్చే గౌరవం రెస్పెక్ట్ దానికి ఇచ్చే సాధనం కాబట్టి ఈ రకంగా గెస్ట్ని ఎట్లయితే గెంటేసినట్లు అనిపించిందో డబ్బుకు కూడా అలా వచ్చి అలా ఖర్చు పెట్టేస్తే అలానే ఫీల్ అవుతుంది కాబట్టి మనం డబ్బుకు రెస్పెక్ట్ ఇవ్వాలి దాన్ని గౌరవించాలి వచ్చిన దాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఆ సైకలాజికల్ ఫీలింగే వేరు ఇంట్లో ఎప్పుడూ మీకు స్టాక్ ఉంటుంది కొంతమంది రొటేషన్ డైలీ వస్తుంది అలా వచ్చిన సాయంత్రానికే పెట్టేసి వాళ్ళ ఇంటికి ఖాళీ చేతులతో వస్తారు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వ్యాపారస్తులు కానీ శాలరీ ఎంప్లాయీస్ కానీ గృహిణులు కానీ ఎవరైనా ఇన్ బయట నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళరాదు శాస్త్రం చెప్తుంది బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతితో వెళ్ళొచ్చు రిటర్న్ వెళ్ళేటప్పుడు కనీసము పూలు పండ్లు డబ్బులు ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇది ఖరీదేం కాదు ఐదు రూపాయలు పది రూపాయలకు పూలు వస్తాయి ఐదు రూపాయలకు పండ్లు కూడా వస్తాయి పది రూపాయలకు కూడా పండ్లు వస్తాయి కానీ కనీసం రెండు అరటి పండ్లైనా మీరు ఇంటికి తీసుకెళ్ళాలి డబ్బు ఇది ఇంకా మంచిది ఎంత తీసుకెళ్తే అంత మేలు కాబట్టి వ్యాపారస్తులైతే డబ్బు ఇంటికి తీసుకెళ్ళి కట్టేటి ఉంటే రేపు కట్టండి లేదా ఒక ఎల్లుండి కట్టండి రెండు రోజులు ఆపడంతో పోయేది ఏం లేదు వాళ్ళకేంటంటే భయం చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయని చెప్పేసి ఎప్పటిదప్పుడు కట్టేస్తుంటారు ఇది చాలా తప్పు డబ్బులు చేతిలో ఉంటే ఖర్చు అయిపోతుంది అనుకోవడం మీ బలహీనత వీక్ పాయింట్ అలా ఎప్పుడు అనుకోవద్దండి మీరు బలంగా ఉండండి ఎస్ డబ్బు నా దగ్గర ఉంటుంది అని చెప్పేసి మీకు మీరు ధైర్యం చెప్పుకోండి డెఫినెట్గా ఉంటుంది కాబట్టి ఈ సూత్రం పాటించిన వాళ్ళు చాలా తొందరగా సంపన్నవంతులు అవుతారు వచ్చిన డబ్బు వెంటనే ఇవ్వకుండా అంటి పెట్టుకొని ఉండాలి శాలరీ వచ్చిందని అంటే కనీసం ఒక ఫోర్ ఫైవ్ డేస్ హోల్డ్ ఇట్ పట్టుకొని ఉండండి ఎటు పే చేయాల్సింది మీకు పాలవాడికి బిల్లువాడికి పే చేయాల్సింది ఒక ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తర్వాత చేస్తే ఏమన్నా ప్రాబ్లమా నథింగ్ ఆ రోజే చేసి మీరు పెద్ద ఇదైనా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ ఐదు రోజులు మీకు ఇంట్లో డబ్బు ఉన్నందుకు అక్కడ పాజిటివ్ వైబ్రేషన్ జరుగుతాయి ఇండ్లు సమృద్ధితో ఉంటుంది అది ఇండ్లు కూడా అలవర్చుకుంటుంది కాబట్టి మన మాదిరి ఇండ్లు కూడా నిండుగా ఉంటుంది డబ్బులు నిండుగా ఉన్నప్పుడు కాబట్టి అలాగా వ్యాపారస్తులు అయ్యారనుకోండి ఇవాళ ఒక యాభై వేల లక్ష వచ్చిందని అంటే కౌంటర్లో ఎప్పుడు ఒక లక్ష ఉండేలా చూసుకోండి అది తిరుగుతుంటుంది కానీ లక్ష ఎప్పుడు మినిమం బ్యాలెన్స్ కింద ఉండేలా చూసుకోండి అప్పుడేమవుతుంది డబ్బుకు లోటు అనేది ఉండదు డిఫిషియెట్ లోటు అనేది ఉండదు ఎప్పుడైతే ఇక్కడ లోటు అనేది ఉండదో మీ బిజినెస్ కూడా లోటు ఉండదు మీ సంపదకు కూడా లోటు ఉండదు ఇవన్నీ మైక్రో ప్రిన్సిపల్స్ అన్నట్టు మనం అనుకున్నాం కదా విత్తనం ఎలా ఉంటే వృక్షం అలా వస్తుందని ఇలా చిన్న చిన్న ప్రిన్సిపల్సే మీకు జీవితంలో పెద్ద పెద్ద తేడాలు తీసుకొని వస్తాయి కాబట్టి ఈ రకంగా మీరు ధన సమృద్ధిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు నెగిటివ్ ఎనర్జీ అబ్స్ట్రకిల్స్ కొన్ని ఉంటాయి వాటిని అధిగమించడం ఎలా చెప్తాను ఇంట్లో పనికిరాని పగిలిన పాత యూజ్ చేయని వస్తువులు ఉంటాయి కొంతమంది బ్యాటరీస్ డ్రైన్ అయిపోయి దాంట్లో జీరో అయినా కూడా ఎత్తి ఉంటారు ఏం చేస్తారో తెలియదు కానీ ఎత్తి పెడతారు పడేయాలంటే మనసొప్పదు పది రూపాయలు పెట్టి బ్యాటరీ కొంటాము అది వాడిన తర్వాత అది ఉపయోగం ఏముంది ఏముండదు పైగా దాంట్లో ఒక కెమికల్ ఉంటుంది అది పాయిజన్ కూడా పిల్లలకు పొరపాటున నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి ఇవన్నీ పడేయాలి కానీ ఏ రోజు పడేయాలి అని అంటే ఏ రోజు పడేస్తే మనకు దాని నుంచి కూడా మనం లక్ అండ్ అపెండెన్సీ తీసుకోవచ్చు అంటే పనికి మాలిన వస్తువులు పడేసే వస్తువులతో కూడా మనం సంపద ఎలా సృష్టించవచ్చు అంటే వాటిని అమావాస్య లేదా శనివారం పూట మాత్రమే పడేయాలి అవి కూడా పారే నదిలో వేస్తే ఇంకా మేలు ఊరికే అలా విసిరేసే బదులు పారే నదిలో వేస్తే మంచిది కానీ గుర్తుపెట్టుకోండి పారే నదిలో గాజు ముక్కలు పెరిగినవి ఎవరికైనా నదిలో దిగితే ప్రమాదం ఉండే వాళ్ళకి మాత్రం దయచేసి వేయొద్దండి మనం నేచర్కు హెల్ప్ చేయాలి తప్ప నేచర్కి ఇబ్బంది పెట్టకూడదు అక్కడికి ఇంకా ఎవరైనా వస్తే వాళ్ళకి కాళ్ళకు కూర్చుకొని ప్రమాదం అవుతుంది ప్లస్ ఆ నదిలో జీవరాశులు ఉంటాయి వాళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి పగిలిన గాజు ముక్కలు ఉంటే మాత్రం నదిలో వేయమద్దండి ఈ రకంగా చేసినట్లయితే అవన్నీ రీసైకిల్ అవుతాయి నేచురల్ రీసైకిల్ అవుతాయి అన్నట్టు ఆ రకంగా కాబట్టి అన్యూజ్డ్ ఏవైతే ఉంటాయో అవన్నీ నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి మనం వాడని చిన్న చిన్న వస్తువులే ఉండొచ్చు పెన్నులు ఉంటాయి కొన్ని పెన్నులు వాడకపోతే ఏం చేస్తాం మనం అట్లా పెట్టుకుంటాం అట్లా పెట్టుకుంటున్నారు కొంతమంది ఫ్యాషన్గా పెట్టుకుంటారు పది పెన్నులు ఏ పెన్ను ఇచ్చినా ఒకటి రాదు ప్లస్ రాసే ముందు ఇట్లా అంటారు అంటే ఇంకా లేదు సరిగా లేదనేది పెన్ను సరిగా రాయలేదని అంటే మీ తల రాత కూడా భగవంతుడు సరిగా రాయలేదని అర్థం బా పెన్ను ఎప్పుడు పెన్ను పెడితే ఫ్లో ఆగకూడదు పెన్ను పెడితే ఫ్లో ఆగకూడదు కట్ 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 స్ట్రక్స్ ఉంటాయి చూడండి ఇటు రాస్తే ఒక ఏ రాస్తే సగం వచ్చేటో సగం పోయి ఉంటుంది అటువంటి పెన్ను మీరు వాడితే పరమ దరిద్ర హేతువు అది కాబట్టి పెన్ అండ్ లక్ రావాలి మీకనంటే పెన్ ఎప్పుడు కొత్తదిగా ఉండాలి వీలైనంత వరకు మెటల్గా ఉండాలి బ్లాక్ కాకుండా బ్లూ వాడండి ఎగ్జిక్యూటివ్స్ తర్వాత గెజిటెడ్ వాళ్ళైతే గ్రీన్ ఎక్కువగా వాడుకోవచ్చు ఈ కలర్ కూడా ఎప్పుడు పెన్ అలా పెడితే ఫ్లో అలా వెళ్ళిపోవాలి ఎప్పుడైతే ఆగకుండా వెళ్తుందో సంపద కూడా ఆగకుండా మనకు సృష్టించబడుతుంది పెన్ను ఆగరాదు పెన్ను ఆగిందని అంటే మన తలరాత కూడా ఆగిపోతుంది కాబట్టి దయచేసి ఈ రెండు జాగ్రత్తలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ పాడుబడిన వస్తువులు నదిలో వేయమన్నాను చాలామంది దగ్గరలో వెల్ అనేది ఉంటుంది బావి అంటారు కదా ఆ బా ఇప్పుడు తక్కువ బావులు కానీ ఉన్నాయి బావులు అంటే బావిలో వేయడానికి పోతారు బావిలో పొరపాటును కూడా వేయొద్దండి నేను నదిలో అయితే రీసైకిల్ అది ఫ్లో అవుతుంటుంది కాబట్టి రీసైకిల్ అవుతుంది కానీ నదిలో బావిలో వేస్తే అది ఫ్లో ఉండదు స్టాగ్నేటెడ్ వాటర్ పైగా అది దానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రకంగా బావిలో మాత్రం మీరు అస్సలు వేయరాదు పారే నదిలోనే వేయండి ఎప్పుడు కూడా ఇంట్లో నెగిటివ్గా ఉన్న వస్తువులను మీకు తెలిసి కూడా మీరు దాన్ని తీయకపోతే తప్పు తెలియ ఇప్పుడు నేను చెప్పాను చెప్పిన తర్వాత కూడా మీరు తీయకపోతే అది ఇంకా నెగిటివ్ ఎఫెక్ట్ పెరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా కూడా తెలిసి తప్పు చేసేవాడు ఎక్కువ కర్మ అనుభవిస్తాడు తెలియకుండా తప్పు చేసేవాడు ఏమీ కర్మ ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరడు దారి దోపిడి దొంగ తను పశువులను మనుషులను ఇద్దరిని వేటాడి వాళ్ళ మీదనే జీవనాధారం సాగించే దొంగ అతను అన్నట్టు చనిపోయిన తర్వాత స్వర్గానికి తీసుకెళ్తే పై పైకి తీసుకెళ్తే వీడు కంపల్సరిగా నరకానికి పోతారని యమబట్టలు నరకానికి తీసుకెళ్తుంటే అక్కడికి వెళ్ళాక వీడు నరకానికి కాదు స్వర్గానికి వెళ్ళాలి అంటే స్వర్గానికి తీసుకెళ్తారు ఆఖరికి వాళ్ళకి డౌట్ వస్తుంది ఎందుకు వీడు ఇంత పాపిస్ట్ ఉన్నప్పుడు ఎలా స్వర్గానికి వెళ్తాడు నరకానికి కదా అంటే వాళ్ళు సీన్ మళ్ళీ రివర్స్ చెప్తారు మన సినిమాలో వెనక్కి తిప్పుతారు కదా రీల్ ఆ రకంగా అతను ఎన్ని కర్మలు చేసినా ఏం చేసినా ఒకరోజు ఒక జంతువును వేటాడడానికి అని వెళ్ళి పులికి చిక్కుతాడు కాబట్టి పులి ఎక్కడ అని చెట్టు ఎక్కుతాడు చెట్టు ఎక్కితే చెట్టు కింద పులి కాపలా కాసుకొని ఉంటుంది కిందికి దిగితే చెట్టు దిగు కిందికి దిగితే పులి తినేస్తుంది తను కాబట్టి రాత్రంతా మేలుకొని ఉంటాడు మేలుకొని ఉంటే టైంపాస్ కావద్దు కాబట్టి వాళ్ళు చెట్టుకుండే ఆకులన్నీ పీకేస్తుంటాడు బాగా వినండి చెట్టుకుండి ఆకులన్నీ పీకేస్తుంటాడు పొద్దున వరకు అలానే మేలుకొని ఉండి చూస్తే కింద పులి వెళ్ళిపోయి ఉంటుంది దిగి ఇంటికి వస్తాడు కానీ రాత్రి అంతా అలా చలిలో ఉన్నందుకు తనకు బాగా జ్వరంగా ఇదని వస్తుంది రెండో రోజు చనిపోతాడు చనిపోయిన తర్వాత తను స్వర్గానికి తీసుకెళ్తాడు నరకానికి కాదు ఎందుకు ఏం జరిగిందనంటే ఆయన ఎక్కిన చెట్టు వచ్చేసి అది బిల్లో చెట్టు అంటే శివుడికి అభిషేకం చేస్తారు కదా బిల్లో పత్రాలు అది లక్షసార్లు అభిషేకం చేసినా ఒక్కసారి బిల్లోపత్రం శివుడి పెట్టి నీళ్లు పోసినా అంత అదృష్టం ఆ రకంగా ఆయన ఆ రాత్రి వర్షం పడుతుంది అంటే నీళ్లు కింద శివలింగం ఉంది అదే అతను కూడా తెలియదు బిల్లోపత్రాలు వేస్తూనే ఉన్నాడు రాత్రి అంతా అది లక్ష బిల్వార్చన చేసేసాడు రాత్రి ప్లస్ వర్షం పడుతుంది అభిషేకం జరిగింది కాబట్టి ఈ రకంగా ఏమర్థమైంది అక్కడ మనకు తెలిసి చేసినా తెలియక చేసినా పుణ్యం పుణ్యమే పాపం పాపమే కాబట్టి ఆ రోజు మా మనం అనుకున్నాం కదా మాస శివరాత్రి చేసేది వేరు శివరాత్రి రోజు చేస్తే రెట్లు దాని ఫలితం ఉంటుందని చెప్పేసి ఆ రకంగా శివుడు క్షమించేసేసాడు ఆయనకు స్వర్గప్రాప్తి కలగజేసేసాడు కాబట్టి ఈ రకంగా తెలిసి చేసినా తెలియకపో చేసినా మీకు తప్పు తప్పే ఒప్పు ఒప్పే కాబట్టి తెలిసాక కూడా మీరు ఇంకా అట్లే అట్టి పెట్టుకుని ఉన్నారనుకోండి పాడుబడిన వస్తువులు పాత వస్తువులు అప్పుడు దాని ఎనర్జీ ఇంకా పెరుగుతుంది మీ మనస్సాక్షికి తెలిసిది తీయాలని కానీ అట్లే పెడుతుంటారు అప్పుడు అది

మనీకి సంబంధించినటువంటి క్లాసెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఆన్లైన్ ఆఫ్లైన్ సర్వీస్ కనుక మీరు తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మీరు మన సంప్రదించండి అండ్ బిఎంఈటి కోర్స్ గురించి పర్టికులర్గా అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ లేదంటే బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అండ్ ఇంట్లో ఉండి ఏదైనా ఆర్థికంగా బలపడాలి అనుకునేటువంటి మహిళలు సింగిల్ లైఫ్ని లీడ్ చేయాలనుకునేవారు సో మీరు కనుక బీఎంఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించి డాక్టర్ బండి విశ్వేశ్వరెడ్డి గారితో మీరు మాట్లాడవచ్చు వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ